పాలను మజ్జిగను ఏ సమయంలో త్రాగాలి? నీరు, పాలు, మజ్జిగ ఈ మూడు ద్రవ పదార్థములే, కానీ వాటి మధ్య చాలా తేడా ఉంది. మనం తినేదైనా త్రాగేదైనా ఏ సమయంలో తినాలి త్రాగాలో తెలుసుకోవాలి. అప్పుడే మన తిన్నా లేక త్రాగిన పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళి త్వరగా జీర్ణమై మన శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా మన శరీరము వజ్ర శరీరంగా తయారయ్యి 10 కాలాల పాటు ఎటువంటి రోగాలు పాలు కాకుండా మన శరీరంను కాపాడుకోవచ్చు. మనం ఇలాంటివి తగిన సమయాలలో తెలుసుకుంటే మన శరీర సౌందర్యం కూడా చెడిపోదు. మరి నీరుని, పాలను, మజ్జిగను తగిన సమయాల్లో కేటాయించి తీసుకోవాలి. నీరు ఉదయం లేవగానే అనగా తెల్లవారుజామున నీటిని, రాత్రిపూట పాలను, మధ్యాహ్నం భోజనం చేశాక మజ్జిగను త్రాగాలి. అలాగే భోజన సమయంలో మంచినీటిని కుడివైపు ఉంచుకోవాలి. భోజనం చేస్తున్నంతసేపు ముద్ద ముద్దకి నీరుని త్రాగరాదు. మొత్తం భోజనంలో నీరు 5 నుంచి 8% మాత్రమే తీసుకోవాలి.